रंगों का त्यौहार होली को सिद्दीपेट जिले के हुस्नाबाद छावन मंडल की तमाम मवाजियात में रिवायती जोशो खरोश के साथ मनाया गया, जिसमें उम्र का लिहाज किए बगैर आवाम की कसीर तादाद ने एक दूसरे को अब रंग और गुलाल लगाकर अपनी खुशी और मसरत का इजहार किया। कांग्रेस मंडल कमेटी के दफ्तर पर मुनक्किदा तकरीब में सदर बेंका चंदू के अलावा कांग्रेस कायदीन रमेश नायक, भोगिया सरोजना, साबिक सरपंच के लिंगम मोटी और दूसरों ने होली त्यौहार में पुरजोश अंदाज में हिस्सा लिया। అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు అలా చందు పండుగ భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇది కామన్ పండుగ, అంటే చిన్న పెద్ద అనేది లేకుండా, అర్థమ్య లేకుండా మన జీవన సంస్కృతిలో ఇవాళటి రోజు అందరి గోలగోలు రంగులు పూసుకొని ఆలింగనం చేసుకొని స్నేహభావంతో ఆడవాళ్ళు మగవాళ్ళు చేసుకునేటువంటి మన సంస్కృతి పండుగ ఇది. ఈ పండుగను మన నియోజకవర్గంలో మనం ఇప్పుడు కేంద్రంలో జరుపుతా ఉన్నాం. హుస్నాబాద్లో మనం చాలా బాధ్యత ఉన్నది. 10 ఏళ్ళు మన రాష్ట్రాన్ని, మరి మన దేశాన్ని ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని అక్కడ బీజేపీ దేశాన్ని చాలా రంగాల్లో భ్రష్టు పట్టించారు. కాబట్టి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో 3 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన 10 ఏళ్ల నష్టాన్ని చేతిలో పెట్టారు. కాబట్టి అభివృద్ధి అనే విషయంలో కొంత చేయలేకపోయినా ఇంకో 2-3 నెలల వారి గ్యారంటీలు కానీ